చంద్రబాబు నాయుడుకు ఆరోగ్యం బాగాలేదు, చల్లటి వాతావరణం ఉంచాలని డాక్టర్ల బృందం సిఫార్సు చేసింది రాజమండ్రి జైల్లో. చల్లటి వాతావరణం అన్నంటే చాలా స్పష్టం, అది ఎయిర్ కండిషనర్ ఏసీ పెట్టాలి అని. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడికి అది కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏసీ పెట్టడం అనేది అంత పెద్ద విషయం ఏం కాదు. ఇంతకుముందు ఎవరెవరు జైళ్ళల్లో ఉన్నారు, అప్పుడు వాళ్ళకి ఏ వసతులు ఉన్నాయనేది అదొక విషయం, అందరికి కూడా తెలుసు అట్లాంటివి. కానీ ఇక్కడ చంద్రబాబు ఆరోగ్యం బాగుందని మంత్రులందరూ కూడా రకరకాలుగా వాదించటం, అధికార ప్రతినిధులు కూడా చెప్పటం, ఈ సమయంలో కూడా మీరు నెట్లోకి వెళ్తే విజయసాయి రెడ్డి ట్వీట్లు, కామెంట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు అన్నీ కనిపిస్తాయి. అసలు మీకు అందరికీ ఎందుకు ప్రభుత్వ ప్రతినిధులు అందరూ, ప్రభుత్వాన్ని బలపరిచే వాళ్ళు అందరూ రంగంలోకి దిగిపోయి చంద్రబాబుకు బాగుంది బాగుందని మీరే లోపలికి వెళ్ళారా, ఆరోగ్యం చూసారా? కేవలం బయట వచ్చే కథనాలు వాటిని బట్టి పోనీ మొదటి దశలో మీరు అనుకున్నారు, నిన్నటి నుంచి ఒప్పుకుంటూనే ఉన్నారు, కొంతవరకు ఏదో బాగాలేనట్టుగా ఉంది, అయినా సీరియస్గా లేదండి. అక్కడి దాకా ఎందుకండి తెచ్చుకోవాలి? నేను ఈరోజు నిజానికి నిన్న అనంతపురం లేదా సాహిత్య సభలో పాల్గొనడం కోసం వెళ్ళాను. అక్కడి నుంచి వస్తూ ఇది చూసి ఒక విధంగా సూటిగా నేను ఒక వీడియో కూడా చేశాను, దీనికంటే ముందు మీకు కూడా చూసే ఉండొచ్చు. మీరు ఆరోగ్యం మీద ఇంత ఇన్ని మినిమంషాలు లెక్క పెట్టడం ఎందుకు, అనేక వాదోపవాదాలు ఎందుకు, దాని మీద ఒక వివాదం ఎందుకు? అక్కడ కాస్త ఆయనకు వైద్య చికిత్స చేయించవచ్చు, ఏసీ కూడా పెట్టచ్చు కదా, ఏంటి ఇబ్బంది అని. ఇంత లోపల అక్కడ రాజమండ్రి జైలులో కోస్తా జిల్లాల జైల డీజీ ఆయన రవికిరణ్, ఆ వైద్యుల బృందం మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైద్యుల బృందం మాట్లాడుతున్న దాన్ని బట్టి పరిస్థితి అంత బాగాలేదు. ఆయనకు ఉక్కపోత, రెండవది ఆయనకు చర్మ సమస్య ఉంది. ఆయనకు అది మానవులు ఎవరికైనా ఏదైనా ఉండొచ్చు, అది అది ఉన్నప్పుడు దానికి సంబంధించి నేను ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాను, మీరు ఇప్పటికిప్పుడు మారిస్తే కష్టమని ఆయన చెప్పారు. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన వయస్సు అవన్నీ చూసినప్పుడు జాగ్రత్తగా ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తుండాలి. అందుకని మేము సిఫార్సులు చేసాము, అవన్నీ ఇక్కడ చెప్పలేము వ్యక్తిగత విషయాలు, ఎందుకంటే నిజంగా ఆరోగ్యపరంగా ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి అవన్నీ వైద్యులు మామూలుగా వైద్యుల రికార్డులు అనేవి ప్రైవేట్ అఫైర్స్ కాబట్టి బయట పెట్టకూడదు. కానీ సంథింగ్ రాంగ్, ఏదో బాగాలేదు. ఆ బాగాలేని దానికి మేము ఒక సిఫార్సు అయితే చేసాము, చల్లటి వాతావరణం ఏర్పాటు చేయమని. చల్లటి వాతావరణం 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అసలు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉక్కపోత ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు లేకపోతే కాస్త జబ్బులతో ఉన్న వాళ్ళు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఒక జైల్లో చాలా కొన్ని పరిమితమైన వసతుల మధ్య ఎలా ఉంటుంది ఊహించడం పెద్ద కష్టమేం కాదు. నిజానికి ఆయన చాంబర్ గది చాలా పెద్దగా ఉంది, 6 ఫ్యాన్లు ఉన్నాయి ఇట్లాంటివన్నీ చెప్పారు. కానీ లేనిది ఏంటి అనేది తెలుస్తూనే ఉంది. ఏసీ పెట్టాలి అని, ఏసీ పెట్టాలా పెట్టకూడదా, ఇది ఒక పెద్ద చర్చగా మార్చి చంద్రబాబు ఒక్కరికి పెడితే అందరికీ పెట్టాల్సి వస్తుంది కదా, ఇవన్నీ మాట్లాడారు. చాలా సందర్భాల్లో సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడినట్టుగా ఎన్ని రకాలుగా అధికారులు కానీ అధినేతలు కానీ చేస్తుంటారో అందరికీ తెలుసు. పైగా ఇప్పటికే ఒక రాజకీయ వివాదం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, భిన్న పార్టీలు, మీడియా అన్నీ దేని చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో విఘ్నత వివేచనతో ఆలోచిస్తే ప్రభుత్వం వివాదాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం తదుపరి చర్యలు ఎలాగూ ఉంటాయి కాబట్టి దాన్ని అనుసరిద్దాము, అంత లోపల వివాదం పెరగకుండా చూసుకోవాలి అని అనుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడేవాళ్ళు లేకపోతే ఇంకా దీని మీద ఒకరి నుంచి ఒకరు మాట్లాడేసి అదంతా నాటకం, అదంతా డ్రామా అన్నట్టుగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. నిజంగా ఒక ప్రభుత్వం నుంచి విధమైన స్పందన ఆశిస్తామా మనం? చాలా అవాంఛనీయమైన పరిస్థితి ఇది. చివరకు నిన్నటికి కొంత ఒక దారి కొంతవరకు ఒప్పుకున్నారు, కానీ నిబంధన జైలు మాన్యువల్ వేసి పెట్టడానికి ఒప్పుకోదు అని. మామూలుగా అయితే చాలా తేలిగ్గా అడిగి ఆరోగ్యం బాగాలేదని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకొని చాలామంది ఆసుపత్రుల్లో చేరుతుంటారు. చంద్రబాబు ఎందుకో యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో కానీ ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిని ఆశ్రయించడంలో కానీ ఆ పద్ధతి ఆయన వద్దనుకున్నారు. రాజకీయంగా ఇదే చాలా సరైంది, నేను చేయాల్సింది ఏదో నేను చేస్తాను, రాజకీయంగానే పోరాటం చేస్తాను తప్ప అదనపు వసతులు కాదు అన్న పద్ధతిలో ఆయన ఉన్నట్టున్నారు. కానీ ఆయన బంధువులు, భార్య, కొడుకు, ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి చూసి వచ్చినప్పుడంతా వాళ్ళు ఆందోళన చేస్తూ వాళ్ళు ఒక విధంగా ఉన్నారు. దీని మీద కొంచెం అటు ఇటు కథలు కూడా వస్తున్నాయి. వీటిని ఖండించడానికి వైసీపీ వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో దిగిపోయారు రంగంలోకి. నిజంగా ఇది ఏమాత్రం జరగాల్సింది కాదు.
అందరికీ ఎలా తెలుస్తుందండి జైల్లో ఉన్న ఆయన పరిస్థితి చెప్పకూడదు మీకే అని డాక్టర్స్ చెప్తుంటే ఒకవైపు, ఆయనకు బాగుందని మీరు ఎలా చెప్తారు? బాగలేదని వాళ్ళు చెప్పేది ఒకవేళ నిజం కాకపోతే ఆ విషయం చెప్పాల్సింది జైల్ అథారిటీస్ కానీ వైసీపీ సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులు కాదు కదా. సో దీన్ని ఒక విధంగా కోరికోరి వివాదాన్ని పెంచుకున్నారు. అరెస్ట్ చేసిన పద్ధతే బాగాలేదు. కేసు తప్పు జరగలేదు, జరిగింది దాని మీద ఎవరైనా చెప్పట్లేదు. కోర్టులో తేల్చనివ్వండి, ఒక ఉండవలేరనుకో మన తప్ప బయట నుంచి కోర్టులను తేల్చనివ్వండి అని అందరూ అంటున్నారు. ఆయన ఒక్కడు సిబిఐ కోర్టు తేల్చాలంటున్నారు. ఆయన లాజిక్ అయింది, వదిలేద్దాం. ఆయన కూడా ఈరోజు మాట్లాడారు, అది కూడా ఇప్పుడు ప్రధానం కాదు. కానీ అరెస్ట్ చేసిన తీరు బాగాలేదు అని అందరూ అన్నారు. అమిత్ షా కూడా అన్నాడని లోకేష్ చెప్తున్నారు. పురంధేశ్వరి కూడా ఈరోజు మాట్లాడారు. ఆమె ఇంకా విషయాలు మాట్లాడారు, వాటి మీద మనం తర్వాత ఇంకొకటి మనం మాట్లాడుకుందాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యుక్తియుక్తంగా కోసం విచక్షణ కొంచెం సంయమనం పాటించి అక్కడ తగు చర్యలు తీసుకుంటే, అక్కడ ఏసీ పెట్టమని ప్రభుత్వం కనుక పెడితే దాన్ని ఏ కోర్టు తప్పు పట్టదు, ఎవరు ఆక్షేపించడానికి లేదు. పరిస్థితి రీత్యా బయట ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించినా, స్పెషలిస్టులను తెచ్చినా ఏమీ అభ్యంతరం లేదు. అటువంటిప్పుడు ఎందుకు ఇంత దానికి మొరాయించటం, ఎందుకు ఇంత నిరాకరించటం, దాని మీద రాజకీయ కథనాలు పెంచటం అంటే సమాధానం లేదు. ఒక విధంగా దీన్ని ఏమంటారు, ఇంకా అరెస్ట్ అప్పుడు అరెస్టే పొరపాటు అంటే, అరెస్ట్ చేసిన తర్వాత ఒక నెల పైన దాటింది, ఇప్పటికీ బెయిల్ రావట్లేదు కారణాలు ఏమైనా కానీ. ఇప్పుడు ఉదాహరణకు సుప్రీంకోర్టులో మొన్న సైబర్ ఇది ఫైబర్ గ్రిడ్ స్కామ్, దాని గురించి బెయిల్ కోసం అప్పీల్ చేశారు. చేస్తే సుప్రీంకోర్టు దాన్ని బుధవారానికి అనుకుంటా వాయిదా వేసింది. ఇది పెద్ద విజయమని బయట చెప్పారు. విజయమేం లేదు, నిన్న దాన్ని వినిపించాలంటే వినిపించడానికి సమయం లేదు కాబట్టి, మంగళవారానికి కుదరదు కాబట్టి బుధవారానికి చేశారు. అప్పటి వరకు అరెస్ట్ చేయమని మాట ఇచ్చారు. అంతవరకే అరెస్ట్ చేయమని ప్రభుత్వం మాట ఇవ్వడం తప్ప సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా ఏం లేదు. ఒక అవగాహన ఇలాంటి పద్ధతుల్లోనే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా చేసుకోవాలి తప్ప. ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళు చర్చిస్తుండగానే డాక్టర్లు మేము సిఫార్సు చేశాము, ప్రభుత్వం చర్య తీసుకుంటుంది వాళ్ళని వాళ్ళ నిర్ణయాన్ని బట్టి అని చెప్తుండగానే తెలుగుదేశం వాళ్ళు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఆన్లైన్లో విని అక్కడ ఏసీ ఏర్పాటు చేయమని ఆదేశించింది. అందుకు అభినందించాలి మనం ఏసీబీ కోర్టును సకాలంలో జోక్యం చేసుకున్నందుకు. ఏసీ కోసం ఏసీబీ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వాంఛనీయమా? ఏసీ చంద్రబాబుకు పెట్టినంత మాత్రాన మొత్తం అన్నీ మారిపోతాయని ఎందుకు వీళ్ళు ఆందోళన పడ్డారు? ఈ విధంగా వాళ్ళు చేసిన పని వాళ్ళకు అనుకూలంగానా ఇప్పుడు కోర్టు తీర్పు? మీరే చేస్తుంటే ఆ గౌరవమో, లేకపోతే మీరు కొంచెం వాస్తవికంగా ఉన్నారు, లేకపోతే బాధ్యతగా వ్యవహరించారన్న పేరు మీకు వచ్చేది. ఇప్పుడేంటి, ఏసీబీ కోర్టు ఆదేశాలు మీరు పాటించినట్టు మాత్రమే అవుతుంది. అంటే ఏ కోర్టులు చెప్తే తప్ప మేమేమి చేయము అనే ఒక భావం మీరు కలిగించదలుచుకున్నారా? సో నా ఉద్దేశంలో ఈ ఎపిసోడ్ నుంచి, ఈ ప్రహసనం నుంచి ప్రభుత్వం ఎప్పటికైనా నేర్చుకుంటే చాలా మంచిది. దేర్ ఆర్ లిమిట్స్ టు పొలిటికల్ రైవల్రీ. ప్రతిదానికి ఒక చోట ముగింపు ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం ఇక మీద అయినా ఒక వాస్తవికమైన దీంతో, అలాగే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి స్పెషల్ అవసరమైతే అన్నారు అడ్వకేట్లు కూడా, చంద్రబాబు తరఫు అడ్వకేట్లు. అవసరమైతే ప్రత్యేకమైన స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకోవాలని కూడా అన్నారు. అది ఇప్పుడు అవసరం లేనట్టుగానే ఉంది, ఏసీతోనే సరిపెట్టారు కాబట్టి అంతవరకు ఓకే. ఇంకా ఏసీబీ ఏసీ అందరికీ పెట్టాలా, రాజమండ్రి జైల్లో ఉన్న ఖైదీలందరికీ పెట్టాలా? అందరి పరిస్థితి ఒకటేనా? అందరి నేపథ్యం ఒకటేనా? అందరి వయస్సు ఒకటేనా? ఎందుకు ఇలా అనవసరంగా అడ్డు సవాళ్ళు విసురుకొని సమస్యను జటిలం చేసుకోవటం? ఇది ఎంతమాత్రం దీని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం? ప్రభుత్వం నేర్చుకుంటే మంచిది. ఒక అనవసరంగా ఒక ప్రతికూలత కావాలని కక్ష సాధిస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో బలపడితే రాజకీయంగా అది నష్టదాయకం, ప్రజాస్వామిక కోణంలో కూడా చాలా తప్పు.